పునాది రాళ్ళు ఈ నవలని వేదుల శకుంతల గారు రాశారు చదువుతున్నది దేవి ఎనిమిదో ఎపిసోడు శ్రీ నవలాసుదని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కథలోకి వెళ్దామా వాడు ఇంట్లో ఏమైనా చదువుతున్నాడా అన్నారు సుభద్రమ్మ వచ్చి కూర్చున్నాక ఏమీ చదవడం లేదు మీతో పాటే బయటికి పోతాడు ఇదిగో ఇప్పటి రాలేదు మళ్ళీ అన్నది విరక్తిగా కాస్త మందలించరాదు నేను మంచివారే మొన్నొక రోజు ఎక్కడికినా అస్తమానం ఇంటి పట్టు నుండి ఆ కాస్త పరీక్ష గట్టెక్ గట్టెక్కించుకోరాదు అంటే విరుచుకుపడ్డాడు నా మీద అన్నది గొంతులో బాధని దాచుకుంటూ ఏమంటాడేంటి కొంచెం కోపంగానే అడిగారు ఏమంటాడు నేను గట్టెక్కిపోవాలని ఊరికే తొందరపడిపోతారు కానీ నా బుర్రకు ఆ చదువు ఎక్కాలా వద్దా నాకేమిటో చదువు మీద శ్రద్ధ పోయింది అస్తమానం నా దుంప తెంచకండి అని విసుక్కున్నాడు అంటూ వాడి దుంప తెచ్చుతున్నామా వాడు అనవలసిన మాటలేనా అని కళ్ళనీళ్లు పెట్టుకుంది సరేలే వాడి ధోరణి కొంచెం మితిమీరిందని తెలిసే ఉండి అలా బాధపడతావేమిటి అన్నారు ఏం మితిమీరడం తల్లిని అనాల్సిన మాట అదేనా ఆవిడికి దుఃఖం వస్తోంది ఎంత పిచ్చిదాన్మే పెద్దాడు చేసిన ఘనకార్యం ముందు వీడి మాటలెంత అన్నారు నవ్వుతో ఆ నవ్వులో అగ్ని పర్వతం దాక్కుంది నా పిల్లలు ఎలా తయారయ్యారేంటి అని కుళ్ళిపోతున్నాను నా కర్మ ఎంత చేసుకున్న వాళ్ళకి అంత చీర కొంగుతో కళ్ళొత్తుకుంది గారు ఏం చేస్తున్నారు అంటూ కమల వచ్చింది రా అమ్మా ఏముంది తీరుబడిగా కూర్చున్నాను నవ్వుతూ లేచింది అదృష్టమంతుడు హాయిగా అమ్మాయిలు ఇద్దరు పెళ్ళిళ్ళు చేసి అత్తారేళ్లకు పంపించారు మేమింకా మా అమ్మాయిలతో బొమ్మల కొలువు పెట్టించడంలోనే ఉన్నాం అంటూ ఎనిమిదేళ్ల అమ్మాయిని వెంటేసుకుని మా అమ్మాయి బొమ్మల కొలు పెట్టుకుంది మూడు రోజులు పసుపు బొట్టు తాంబులానికి రావాలి అని బొట్టు పెట్టింది అందరినీ పిలవడం పూర్తయిందా ఆ అన్నట్టు మీ లక్ష్మీ ఇంటికి వెళ్ళానండోయ్ రేపు తప్పకుండా రమ్మని పిలిచాను అన్నది గుర్తుకొచ్చి అలాగా ఏమిటో ఇక్కడికి రమ్మంటే రానంది పండగ వాళ్ళింట్లోనే చేసుకుంటారట అమ్మాయి అల్లుడు రాలేదని దిగులు పడింది సుభద్రమ్మ లేండి మరి కొత్త కాపురం కదా వాళ్ళ సరదాలు వాళ్ళవి బజార్కి కాబోలు తయారవుతున్నారు మోగడు పెళ్ళం బొట్టు పెట్టి చొక్కా వచ్చాను అంటూ పిల్లని తీసుకొని ఇంక వెళ్తానండి పనుంది అని వెళ్ళిపోయింది కమల రావుగారు సుభద్రమ్మ వైపు చూశారు పండక్కి చీర కొంటానంటే ఇప్పుడెందుకు ఏదో ఉన్నది కట్టుకుంటా లేండి అన్నది సరేలే అని తను ఊరుకున్నాడు అసలే ఖర్చులో ఉన్నాం కదా అని అది అంటే మటుకు తనెందుకు ఊరుకున్నట్టు ఈ నెలలో చిట్టిబాబుకి పర్సనల్ ఖర్చు కింద పాతిక రూపాయలు ఇచ్చాడు అవి సద్వినియోగం యోగం అవుతున్నాయా పండక్కి బాధ్యత చీర కొండడం ఖర్చు అనుకుని మానేమేంటి అని అనుకున్నారు వాడు ఎప్పుడొస్తాడో ఏమోగా అని మీరు భోజనానికి రండి అంటూ మరో అరగంట తర్వాత ఇంట్లోకి వెళ్ళింది సుభద్రమ్మ భోజనం చేసి మంచమే పడుకున్నారు తొమ్మిది దాటిన తర్వాత చిట్టిబాబు ఇంటికొచ్చాడు సుభద్రమ్మ ఏం అడగలేదు మౌనంగా వడ్డిచ్చాను చిట్టిబాబు గబగబా తినేసి లేచాడు చేయి కడుక్కొని తువ్వాలతో తుడుచుకుంటూ వైపు చూశాడు ఆయన ఇంకా పడుకోలేదు వెల్లికిలా పడుకుని గుండెల దాకా శాలువా కప్పుకొని రెండు చేతులు మంచం మీద వేలాడేస్తూ వేళ్లు విరుచుకుంటూ ఇంటి కప్పుకేసి చూస్తున్నారు తువ్వాలు భుజం మీదుగా కప్పుకొని మంచం దగ్గర కుర్చీలో కూర్చున్నాడు చిట్టిబాబు నాన్న ఏంట్రా తల పక్కకి తిప్పి చూశారు ఇంక చదవను తల వంచుకొని గోళ్లు చూసుకుంటూ చెప్పాడు పక్కకు ఒత్తికెళ్ళి కొడుకు వైపు తదేకంగా చూశారు ఏం చేస్తావు మరి అర్థం కానంట అడిగాడు ఉద్యోగంలో చేరతాను మెల్లిగా తలెత్తాడు నవ్వారు గారు ఏం ఉద్యోగంరా చేయదలుచుకుంటే అనేకం ఉన్నాయి నిజమేలే కానీ ఎవరిస్తారు ఏ క్వాలిఫికేషన్ చూసి ఒప్పుకుంటాడు తువ్వాలు సరి చేసుకుని కప్పుకుంటూ అదంతా నేను చూసుకుంటాను మీరు ఒకందుకు సహాయం చేస్తే చాలు అన్నాడు బెరుగ్గా చూస్తూ శాలువా తీసేసి లేచి కూర్చున్నారు రావుగారు ఆ శాలవా కప్పుకుంటూ చిట్టి ఎంతకాలం నీకెందుకు చెప్పడం నీకే తెలుస్తుందిలే అని ఊరుకుంటూ వచ్చాను అదే పొరపాటైంది ఒత్తిగా చిన్న పిల్లల్లా మాట్లాడుతా వెంట్రా మూడేళ్ల పాటు చదివిన పాలిటెక్నిక్ చదువు అశ్రద్ధ చేసి కింద సంవత్సరం పాడు చేశావు అయినా పర్వాలేదు ఈ ఏడాది అది కాస్త పూర్తి చేస్తే ఈ సూపర్వైజర్ లాంటి పోస్టు వస్తుంది బాగానే ఉంటుంది అనుకుంటే అది ఇంకా చదవను ఉద్యోగం చేస్తానంటా వెంటరా ఉద్యోగం అంటే మాటలు అనుకుంటున్నావా ఈ సిటీలోనే ఎంతమంది ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారో నీకేం తెలుసు ఫస్ట్ క్లాసులు స్పెషల్ డిగ్రీలు ఏవి పనికి రావడం లేదు ఒక మాదిరి ఉద్యోగం దొరకడమే గగనం ఈ పరీక్ష పూర్తి కాకుండా నీ పియూసీ సర్టిఫికేట్తో ఎంత పెద్ద ఉద్యోగం సంపాదించగలవు నీ లైఫ్ ఇలా ప్రారంభించుకుంటే చాలా చిక్కులు పడవలసి వస్తుంది అలా థ్రూఅవుట్ లైఫ్ బాధలు పడే కంటే ఈ ఒక్క సంవత్సరం లేదా మళ్ళీ సంవత్సరమైనా కష్టపడితే చదివి పాస్ అయితే ఒక మాదిరిగా బాగుంటుంది అని అన్నారు ఆయన ఇబ్బందిగా కదిలి నా మాట మీరు పూర్తిగా వినడం లేదు అన్నాడు అంతవరకు రావుగారు చెప్పిందంతా నచ్చినట్టు తేల్చుకుని ఏమిటంటావు నేను చెప్పేది ఏదో ఒక దాంట్లో చేరుతానని కాదు మొదల నుంచే మంచి పొజిషన్లో స్థిరపడదామని అంటే ఆశ్చర్యంగా చూశారు కొంచెం సంశయించాడు చెట్టి తర్వాత మెల్లిగా మొదలెట్టాడు మీ స్కూల్లో ఇదివరకు పనిచేశారు వామనమూర్తి గారు ఆయన ఇప్పుడు చేస్తున్న కంపెనీలో ఖాళీ ఒకటి ఉందట వెయ్యి రూపాయలు మనవి కావనుకుంటే మంచి ఉద్యోగం వెంటనే దొరికిపోతుంది చూశారు కదా రెండేళ్లు ఆయన కారు కొనేశాడు ఇంకా చిట్టి గంభీరమైన తండ్రి స్వరం విని చటుక్కున ఆగిపోయాడు నువ్వు ఆ వామనమూర్తి వెళ్ళావా ఆయన కళ్ళు చిట్లించి చూశారు లేదు రెడ్డి గారని మా ఫ్రెండ్కి మావయ్య ఆయనకి ఆ కంపెనీ మేనేజర్ బాగా ఫ్రెండ్ ఆయన ద్వారా తెలిసింది తెలిస్తే తెలిసిందిలే ఆ ప్రయత్నం ఎప్పుడూ వద్దు ఇలాంటి గాలి మేడలు కట్టడం మాని బుద్ధిగా చదువుకో కోపంగా అన్నారు చిట్టిబాబు విసుగ్గా లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళాడు రావుగారు మళ్లీ పడుకొని శాల్వా కప్పుకున్నారు సుభద్రం అన్నీ సర్దుకొని వచ్చింది తండ్రి మీద చూపించలేని కోపం తల్లిని చూడగానే ఉవ్వెత్తున ఉబికింది నేను చెప్పిన దాంట్లో తప్పే ఉంది గొప్ప పదవుల్లోకి వెళ్ళడం ఇష్టం లేదనమాట ఇష్టం వచ్చిన పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు నేనే ఏదో కాని పని చేస్తున్నట్టు కోపగిస్తారేంటి తల్లివైపు ఎర్రగా చూశాడు కొడుకు తన వైపు అలా చూస్తే ఆవిడకి చెడ్డ బాధ అనిపిస్తుంది సామరస్యం మరిచిపోయి పొగరెక్కినటా చూపేమిటి అని ఆవిడ దుగ్ధ ముఖం పక్కకి తిప్పుకుని ఏం చెప్పావేంటి అన్నది చేపమీద పక్క పరుచుకుంటూ తప్పు మాటేమీ అనలేదు లక్షలు మూటగట్టి ఇమ్మని కోరలేదు ఒక్క వెయ్యి రూపాయలు చాలు ఆ ఉద్యోగం వస్తుంది దర్జాగా బతకబచ్చును కొడుకు అభివృద్ధిని కాదా మీరు కోరుకునేది గబాల్ను తీసి లేచి కూర్చున్నారు రావుగారు కోరేది అభివృద్ధే కాని ఆ తీరును మాత్రం కాదురా వెయ్యి రూపాయలు ఇచ్చి నువ్వు ఆ ఉద్యోగం సంపాదించడం కంటే ఏ గుమాస్తా గెరినో వెలగబెట్టినా సంతోషమే ఆ వామనమూర్తి ఎందరెన్ని అనుకుంటున్నారో నీకేం తెలుసు చిట్టిబాబు చిన్నగా నవ్వాడు దానివల్ల ఏంటి నష్టం బాగుపడే వాళ్ళని చూస్తే ఎవరికైనా ఈర్షే అటువంటి వాటికి లెక్కేమిటి ఆ కూసే వాళ్ళందరూ అతని సుఖంలో ఎన్నో వంతు అనుభవిస్తున్నారు ఆగు ఆ మాటనే ఎన్నో అడుగుతున్నాను అలాంటి సుఖాలు ఎంతమంది అనుభవించగలుగుతున్నారు నూటికి తొంభై మంది అతి సామాన్యమైన జీవితాలు అనుభవిస్తున్నారు వీళ్ళందరి సుఖం పిండుకొని ఒక్కడ అందలమెక్కి ఆనందిస్తే వాడినే మనం ఆదర్శంగా తీసుకోవాలా వెయ్యి రూపాయలు లంచం ఇచ్చే స్తోమతం ఉన్నవాడు అవడు ఎందుకంటే అది డిపాజిట్ కాదు మళ్ళీ వస్తుందన్న ఆశ లేదు ఊరికి అంత డబ్బు పారేయగలవాడు అంతో ఎంతో ఉన్నవాడే అవ్వాలి ఉన్నవాడికి ఇంకా ఆశే అందుకే సామాన్యుడి బ్రతుకు అలాగే ఉండిపోతోంది రావుగారికి ఉద్రేకం వచ్చేసింది అలా సామాన్యంగా ఉండిపోవటం ఏమిటి అనేదే నేను చెప్పేది అన్నయ్యని బిఎస్సీతో మాన్పించారా వాడు ఫారిన్ వెళ్ళలేదు సామాన్యంగా చాలని ఊరుకోగలిగామా ఇంతవరకు మనసులో దాచుకున్న మాట పైకి అనేశాడు వాడికి అవకాశం కలిసి వచ్చి బాగా చదువుకొని వెళ్ళగలిగాడు మరి నువ్వు నువ్వు కూడా అలా రాజ్య మార్గాన్నే వెళ్ళు ఎవరొద్దన్నారు డొంకదారులు పొంతలో నుంచి అడ్డదారులంట రోడ్డెక్కుతానంటే నాకు గెట్టదు ఖచ్చితంగా అన్నారు అందరూ ఒకేలా ఉంటారా లక్ష్మి మీరు చూసిన సంబంధం చేసుకుందా పట్టు వదలకుండా మళ్ళీ అన్నాడు ఎంతకీ నువ్వు అనేది ఏమంట్రా ఇప్పుడు పరీక్షకు వెళ్ళను వెయ్యి రూపాయలు లంచం పారేసి ఆ ఉద్యోగంలో చేరుతానంటావా అది గవర్నమెంట్ బాబు కాదు హామీ లేదు పెన్షన్ ఉండదు ఇవన్నీ ఆలోచించావా ప్రతివాడికి గవర్నమెంట్ జాబే దొరకలా అక్కర్లేదు కానీ ఇలా లంచం పారేయడం మాత్రం నా వల్ల కాదు ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన తేకు అంటూ విసురుగా శాలవా దులిపి కప్పుకొని పడుకున్నారు ఎన్ని రకాల భావాలు చిట్టిబాబు ముఖంలో ప్రస్ఫుటం అవుతున్నాయో సుభద్రమ్మ పక్క మీద కూర్చొని చూస్తూనే ఉంది ఆవిడకి భయమేసింది ఎర్రబడిన కళ్ళు అదిరిపోతున్న ముఖపుటాలు ఎగిసి పడుతున్న ఛాతీ వీడు చిట్టిబాబేనా అని అనుకుంది దూకుడుగా గదిలోకి పోయాడు ఏమిటో బాబు అని అనుకుంటూ పడుకుంది భోగినాడు పొద్దున్నే లేచి తలంటుకొని కాఫీ పెడుతోంది సుభద్రమ్మ చిట్టిబాబు లేచి బాత్రూమ్ వైపు వెళ్లడం చూసి ఆశ్చర్యపడింది ఈ మధ్యలో ఎప్పుడు చిట్టిబాబు ఏడు లోపల లేవడమే లేదు కాలేజీ తొందరలేదు ఉద్యోగం గొడవ లేదు అందుకనే ఎప్పుడో లేచేవాడు పండక్కదాని లేచాడేమో అని అనుకుందామన్నా సరదాకి దీపావళికి చెల్లెళ్ళు బావలు వచ్చినప్పుడు కూడా లేవలేదు సరదాగా మరి ఇప్పుడు ఇంత తొందరగా ఎందుకు లేచాడబ్బా అని అనుకుంది మొహం కడుక్కుంటున్న వెంటనే స్నానం కూడా చేసేస్తున్నాడు అయ్యో అదేమింట్రా తలంటు తాను ఉత్తినే పోసుకుంటామేంటి అన్నది గబగబా వచ్చి తలుపు దగ్గర నిలబడిన సుభద్రమ్మ నాకెందుకు నేనేమో ఆడపిల్లన్నా పళ్ళు పోసుకోవాలా విసురుగా అన్నాడు ఆ మాటలో నెమ్మది లేదు మృదువు లేదు మనసు చివుక్కుమంది ఆవిడకి కాకపోతే పోసుకోరా పండగ పూట పండగలు మనసు బాగుంటేను మనసు బాగాలేనప్పుడు ఏం పండగ బుడబడా నీళ్లు పోసేసుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు ఏమైందిరా అంత నీరసంగా ఏం కాలేదు కానీ కాఫీ అయిందా కలుపు వస్తాను అన్నాడు తువ్వాలు అందుకుంటూ ఆవిడ వెళ్ళి కాఫీ కలిపి పట్టుకొచ్చింది తువ్వాలు విప్పి ప్యాంటు వేసుకుంటూ గ్లాస్ అందుకు టేబుల్ మీద పెట్టాడు గబగబా షర్ట్ వేసుకుని గుండెలు పెట్టుకుంటూ ఉంటే బయటికి వెళ్తున్నావా అన్నది మెల్లంగా అవును నా కోసం మీరు కనిపెట్టుకోవద్దు తల గ్లాసు కాఫీ చేతుల్లోకి తీసుకున్నాడు ఆవిడ అలాగే నిలబడి చూస్తోంది కాఫీ తాగుతూ పెన్ను కాగితాలు ఏవో పుస్తకాలు జేబులో పెట్టుకున్నాడు ప్యాంట్లో పడుసు పెట్టుకుని మిగిలిన కాఫీని ఒక్క గుక్కలో తాగి కింద పెట్టేసి బూట్లు తీశాడు సాక్స్ వేసుకుని బూట్లు తొడుక్కుని లేసులు బిగించుకుంటూ ఏంటమ్మా నిలబడిపోయావేంటి అన్నాడు తలెత్తి చూసి ఆవిడకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నీకు బాగాలేని పండగ నాకు మాత్రం ఏం బాగుంటుంది నాయన నువ్వు బాధపడితే నేనేం చేయను చూడరాదు గోవిందం బాబాయికి కేశవరావు బాబాయ్ గారికి ఇంకా ఎవరైనా అడిగితే వాళ్ళకి చేయగలిగిన సహాయం కన్న కొడుక్కి చేయలేరా బూట్లు తుడుచుకుంటూ లేచి ప్యాంటు షర్టు వేసుకుని పోనీలే ఆయన స్వార్జితం అడిగే హక్కు నాకు లేదు అంటూ గుమ్మం దాటి వెళ్ళిపోయాడు వరండాలో కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటున్న రావుగారు పేపర్ చాట్ నుంచి చూస్తూనే ఉన్నారు చకచకా మెట్లు దిగి నాలుగు గజాల్లో ఉన్న చిన్న తలుపు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోయాడు కాంపౌండ్ గోడ గజం ఎత్తుకన్నా లేదు అందరూ కనిపిస్తారు సుభద్రమ వంటిట్లోకి వెళ్ళి కళ్ళు ఒత్తుకుంది ఆయన స్వార్జితం ఎంత దూరం చేసే మాట హక్కు లేదా లేకపోతే ఇంతకాలం డబ్బు కావాల్సి వచ్చినప్పుడల్లా ఎలా అడిగి తీసుకున్నాడు రెక్కలు వచ్చాయి ఎగరగల శక్తి వచ్చింది అందుకే నాన్నగారి సంపాదన అని వేరు చేస్తున్నాడు ఇంకా భార్య రాలేదు కనుక ఈ తల్లి చేత వంట అవసరం అవుతుంది తర్వాత అది చేదవుతుంది అంతే మరి అడ్డాలన్నాడు బిడ్డలు గడ్డాలు వచ్చాకన కొద్దిగా పాయసం చేసి పప్పు కూర పులుసు వండింది భర్తకి కాస్త తలంటుతానంటే ఆయన నవ్వి నాకెందుకే జుట్టంతా పండిపోయి ఓడిపోతుంటే ఏదో శాస్త్రానికి ఇంత పులుసు పోసుకుంటాలే అని పులుసు గిన్నెలో చేయి పెట్టి మీద పెట్టుకుని స్నానం చేసేసారు ఇస్త్రీ బట్టలు వేసుకుని చూడు నేను అలా బజార్లోకి వెళ్ళొస్తాను అని బయలుదేరారు ఓ గంటలో చేతిలో ప్యాకెట్తో తిరిగొచ్చారు అదేమిటి అంది ఆశ్చర్యంగా చీర చూడు రంగు బాగుందేమో అంటూ అందించబోయారు ఎవరికి అమ్మాయికా అందుకుంటూ అడిగింది అమ్మాయికి అల్లుడు కొంటాళ్లే ఇది నీకే చొక్కా విప్పుకుంటున్న భర్తని పిచ్చి కోపంతో చూసింది ఇంత తోచని మనిషా మీరు వద్దన్న వినకుండా వాడేమో ఆ తీరున బయటికి వెళ్ళిపోయాడు నేను పండగ చేసుకుని కొత్త చీర కట్టుకోనా నాకు అదొక్కటే తక్కువైంది ఇప్పుడు అంటూ ప్యాకెట్లోంచి చీర బయటికి తీయనైనా తీయకుండా ప్యాకెట్ను మంచం మీద పారేసి వంటిట్లోకి వెళ్ళిపోయింది రావుగారు ఏం మాట్లాడలేదు కాళ్ళు కడుకొని మళ్ళీ కూర్చున్నారు సుభద్రమ్మకి కోపం తగ్గాక లేచి టైం చూసింది పదకొండు దాటింది ఆత్రంగా వరండాలోకి వచ్చి మీరు బోన్ చేయండి అంది ఆయన కుర్చీలో పాట్లు పడుతున్నారు కళ్ళు విప్పి చూసి వాడు రాని పండగ పూట వాడు లేకుండా తినడం ఎందుకు అన్నారు కనిపెట్టుకోవద్దన్నాడు అన్నాడని మానేస్తామా బుద్ధి పుట్టి నీకు చీర తెచ్చాను కానీ పండగ నాడు వాడు రాకుండా అన్నం తినేయాలనుకోవడం లేదు సుభద్రమ్మక మాటతో గుండెలు పిండినట్టు అయింది తొందరపడి ఆయన మాట అన్నానని బాధపడింది మీకు నీరసం వస్తుంది నా మాట విని తినేయండి అంది అభిమానంగా ఇంకా కాస్తసేపు చూసి తింటాలే అన్నారు ఆవిడ లోపలికి వెళ్ళి కాగిన పాలలో పంచదార వేసి పట్టుకొచ్చి కాస్త ఈ పాలు తాగండి ఆయన భార్యను చూసి నవ్వి ఎందుకే అంటూనే తీసేసుకుని తాగేశారు పన్నెండు దాటినా చిట్టిబాబు రాలేదు రావుగారికి నీరసంతో కళ్ళు చీకట్లు కమ్మినట్టు అయింది సుభద్రమ్మ కంచం పెట్టి ఆయనకు వడ్డించేసింది చప్పగా చల్లారిపోయిన అన్నం పప్పు కూర పులుసు ఏమిటో కూడా తెలియకుండా అదరాబదరాగా తినేసి లేచారు నీరసం మీద గబగబా తినేసి పడుకుంటే ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది మెలకు వచ్చేసరికి వంటిట్లో మాటలు వినపడుతున్నాయి ఇంకాస్త వేసుకోరా అంటోంది సుభద్రమ్మ అప్పటికి టైం మూడవుతోంది ఇప్పుడా సుభద్ర భోంచేస్తున్నది వాడంటే ఎన్ని టిఫిన్లు కాఫీలు తాగాడో ఇది పాపం సుభద్రకి సుఖం లేదు అని అనుకున్నారు తాను లేచినట్టు తెలిస్తే మళ్ళీ కాఫీ పెట్టే ప్రయత్నం చేస్తుంది వంటిల్లు వదిలేదెప్పుడు అనుకుని మళ్ళీ పడుకున్నారు నిద్రపోతున్నట్టే సాయంత్రం వస్తూనే ప్రసన్న ప్రసన్న అంటూ వచ్చాడు రాధాకృష్ణ పుస్తకం పడేసి ఏమిటి అంత కంగారు అన్నది నిదానంగా లక్ష్మి ఏం లేదు నాకు బొత్తిగా మరుపు వచ్చేస్తోంది ఏమి ఆలోచించకుండా రెండు సినిమా టికెట్లు కొనేశాను తీరా కొన్నాక గుర్తొచ్చింది అరే రే ప్రసన్న చదువుకోవాలి కదా సినిమా టికెట్లు కొన్నానేమిటి అని సరే పోన్లే మా ఫ్రెండ్స్కి ఇచ్చేద్దామని ఊరుకున్నా త్వరగా కాఫీ తెచ్చి తెచ్చిచ్చేస్తే అర్జెంటుగా ఇచ్చొస్తాను మళ్ళీ వాళ్ళకి టైం అయిపోతుంది కదా కుర్చీలో కూర్చుని వంగి బూట్లు విప్పుకుంటున్న రాధాకృష్ణని పెదవులు గట్టిగా నొక్కిపట్టి కోపాన్ని దిగమింగుకుంటూ చూసింది కావాలని ఇదొక నటన రమ్మంటే తిడతానని ఆ కోపాన్ని పోగొట్టడానికి ఇదో తమాషా ఎప్పటికప్పుడు ఇలాగే ఎత్తులేసి నానా యాగి చేసి చదువు సాగనేయకుండా గొడవ చేస్తున్నారు ఇవాళ ఎలాగైనా ఈయన ఎత్తులు కట్టించాల్సిందే అయ్యో అప్పుడే ఐదున్నర దాటింది తొందరగా ఇచ్చేయండి కాఫీ ఇస్తా ఉండండి అంటూ కంగారుగా ఫ్లాస్క్ మూత తెరిచి గ్లాసులోకి కొంచి అందించింది అందుకుని తొందర తొందరగా తాగుతూ అందుతుందంటావా నేను వెళ్ళి ఇచ్చేసరికి వాళ్ళు తయారై వెళ్ళగలరా అసలు ఇంట్లో ఉంటారా వెధవలకి ఎప్పుడు తిరుగుళ్ళే ఇంటి పట్టు నుండే రకాల నాలాగా వాళ్ళైనా చేసుకుంటే ఇంట్లో ఉందరు కేర్ ఆఫ్ చౌరస్తాగాళ్ళు ఎక్కడ వెతికి పట్టుకోను ఎంతో సమస్యలా అడుగుతున్న రాధాకృష్ణను చూస్తుంటే నవ్వు వచ్చేస్తోంది లక్ష్మికి నవ్వితే ప్లాన్ చెడిపోతుందని బెంకంగానే కూర్చుంది పుస్తకం తెరిచి పేజీలు చూసుకుంటూ మీ స్నేహితులంతా అలాంటి వాళ్ళేనా అంది అబ్బే రమాకాంత్ చాలా బుద్ధిమంతుడు పక్క నుంచి ఆడపిల్ల వెళ్తున్నా చూడ్డు అంత ఫూలా అన్నది వింతగా చాచా పూలేంటి వెకిలితనం లేదని చెప్తున్నాను అంటే ఆడపిల్లల్ని చూస్తే వెకిలితనం అబ్బబ్బా అది కాదులే ప్రసన్న కొంతమంది బజార్లో ఆడపిల్ల కనిపిస్తే చాలు నా ఫోజులు కొట్టి మహా తంటాలు పడిపోతారు రమ అలాంటి వాడు కాదని నేను చెప్తుంటా ఓ అదా దానికేంట్లేండి ఎవరో బుద్ధి చెప్పి ఉంటారు అప్పటినుంచి జాగ్రత్త పడి పాపం తల వంచుకుంటున్నాడేమో పోని అతనికే ఇచ్చిరండి మరొక ఫ్రెండ్ని అతనే వెతుక్కుంటాడు సరే ఇదా నీ సలహా వాడు ఉంటే అనుకునేదేముంది వాడు నిన్ననే కరీంనగర్ వెళ్ళాడు వాళ్ళ నాన్న అక్కడేదో సంబంధం ఉందని బలవంతంగా లాక్కెళ్ళాడు అదేం పాపం బలవంతమే కర్మ పుస్తకం మీద నుంచి దృష్టి మరల్చి చూసింది మరి వాడికి ఇష్టం లేదు వాడికి కొన్ని ఆదర్శాలు అభిరుచులు గట్రా ఉన్నాయి తనకి తన అభిప్రాయాలతో ఏకీభవించి కళాత్మ హృదయం ఉన్న కులమైన భేదైనా పర్వాలేదు ఆఖరికి మతాంతరమైనా సరే చేసుకోవాలని ఉందట అని వాడు నాకు చెప్పాడు ఇదంతా చెప్పడం వరకే ఆచరణ శూన్యం వాళ్ళ నాన్న కర్ర కర్రబుచ్చుకుని నడ్డి వెరగ్గొడతాను నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను ఢామ్ ఢూమ్ గుమ్మం దిగు అంటే గప్ చెప్గా నాన చెప్పిన పిల్ల మెళ్ళ మూడు ముళ్ళు ఇలాగేనా నాన్న అని అడిగి మరీ వేస్తాడు అన్నది నవ్వుతూ కాదులే వాడికి వాళ్ళ తాత ఆస్తి బోలెడుంది అది వాడి హక్కు లక్ష్మి మాట్లాడలేకపోయింది అలాగైతే అతను ఆదర్శాలన్నీ అమలు జరుపుకోగలుగుతాడా అనుకున్నది ఇంతలో మళ్ళీ గుర్తొచ్చింది అదేంటి ఆరోతోంది త్వరగా లేచి వెళ్ళండి అని తొందరపెట్టింది చస్ ఇంకే వెళ్తాను కబుర్లలో పెట్టేశావు ఇంకంతే ఆరు రూపాయలు కృష్ణ అర్పణం తూర్పి తిరిగి దండం పెట్టండి అందనవుతూ తూర్పిటేగా అంటూ లేచి లక్ష్మికి ఎదురుగండా నిలబడి తూర్పు మొహంగా కూర్చున్న ఓ దేవి ఈ దాసుని కనకరించు బుద్ధి ఒక్క మెట్టు దిగిపోయిన మూలంగా చెప్పిన మాట మర్చి టిక్కెట్టు కొనేశాను ఇక మీదట ఏది నీ సలహా లేందే ఈ తప్పు మన్నించు యందు కృప చూపి శతంబున సత్వరమే లేచి నా కోరిక తీర్చి కాపాడు అంటూ ముకుళిత హస్తాలతో ఎదురుగా నిలబడిన రాధాకృష్ణను చూసి నవ్వేసింది లక్ష్మి గబుక్కును రెక్క పట్టుకుని లేవదేసి ప్లీజ్ ప్రసన్న మొహం గడుకో చీర నేను సెలెక్ట్ చేసి తీసి పెడతానుగా జడపాయలు రిక్షాలోనన్నా అల్లుకోవచ్చు ఈవేళ లాస్ట్ డే ఆ పిక్చర్ పోతుంది అన్నాడు బొట్టు సినిమా హాల్లో పెట్టుకోనా కోపంగా చూస్తూ లక్ష్మి కళ్ళని చేత్తో మూసేసి బాత్రూమ్ వైపు తోసేశాడు మొహం కడుక్కోమని పది నిమిషాల్లో రిక్షాలో కూర్చుని మరొక పావు గంటలో సినిమా హాల్కి చేరుకొని సరిగ్గా పిక్చర్ ప్రారంభించేసరికి బాల్కనీ టికెట్తో లక్ష్మీ సమేతంగా రాధాకృష్ణ చిరునవ్వులు చెందించాడు పైగా ప్రసన్న నా మీద కోపం ఉంది కదూ అని నవ్వుతూ భుజం నొక్కాడు ఆ నవ్వుతున్న ముఖం ఆ అడుగుతున్న తీరు చూసి ఈయన ఎత్తులు ఏం కట్టించావు అని అనుకుంటూ అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని మృదువుగా నొక్కి లేదు అనేసింది అప్రయత్నంగా కృష్ణ అంటూ ఆదివారం పొద్దున్నే రమాకాంత్ సిద్ధమయ్యాడు ఏమిట్రా ఏమైంది పెళ్లి చూపులు అంటూ కుర్చీ జరిపాడు కూర్చోమని అవడానికి ఏముంది నేను అసలు ఆ ఉద్దేశంతో వెళ్తేగా పెద్దయిన రానని మొరాయిస్తే బాధపడతాడనే ఉద్దేశంతో వెళ్ళానే కానీ నాకు ఇష్టం లేదు మీ నాన్న బాధపడతారని ఆయన్ని సంతోష పెడదామని వెళ్లారు ఉంది ఉందిగాని మీలాంటి ఆదర్శవంతులందరూ చూసి రావడానికి ఆ అమ్మాయిలు అద్దాల వెనక అమర్చే బొమ్మల అనుకుంటున్నారా లక్ష్మి తీక్షణంగానే చూసింది రాధాకృష్ణ ముఖం చూశాడు రమాకాంత్ పర్వాలేదు స్త్రీ పక్షపాతం అలాగే అంటారు ఆ జాతి వాళ్ళు రహస్యం చెప్తున్నట్టు చెప్తున్న రాధాకృష్ణను చూసి అవును ఈ జాతి వాళ్ళని చూసి అలాగే అవుతుంది అని వేలుతో వాళ్ళిద్దరిని చూపిస్తూ అంది రమాకాంత్ గాబరాగా అన్నాడు ఈవేళ మీరు యుద్ధం ప్రయత్నంలో ఉన్నారా ప్రయత్నంలోనే ఉన్నాను అయితే ముందు కాఫీలు తీసుకురా తీరుబడిగా ఆదివారం సెలవుని పావనం చేసుకుందాం అన్నాడు రాధాకృష్ణన్ నవ్వుతూ ఉండండి అయితే తెస్తాను అని లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి ఏమిటిరా ఈవేళ ప్రసన్న గారు నా మీద దాడి చేయాలని అనుకుంటున్నారా రమాకాంత్ భయపడుతున్నట్టు అడుగుతుంటే రాధాకృష్ణ వీపు చరిచి నేనున్నానుగా భయపడుకు అని నవ్వాడు ఇంతకీ ఏమైంది వెళ్ళిన పని అన్నాడు రాధాకృష్ణ శాస్త్రోక్తంగా చూపులయ్యాయి అక్కడే చెప్పమంటే ఇంటికొచ్చాక రాస్తామంటూ వచ్చేశాను నిన్నే రాయం చేసాలే మరొక సంబంధం చూసుకోమని రమాకాంత్ మాట పూర్తి కాకుండానే లక్ష్మి కాఫీ గ్లాస్తో సిద్ధమైంది ఇంత తొందరగా ఎలా పెట్టారు అన్నాడు రమాకాంత్ ఆవిడ అప్పుడే వచ్చిందేమో అని భయపడుతూ లక్ష్మితో ఒకటి రెండుసార్లు వాదన వేసుకొని ఓడిపోయాడు ఇదివరకు మామూలు అప్పుడుండే లక్ష్మికి ఏదైనా పట్టుదలగా వాదించే లక్ష్మికి చాలా తేడా ఉంది అప్పుడు లక్ష్మి ప్రసన్న అయితే ఇప్పుడు ప్రళయ కాళి ఈ ప్రళయ కాళిని మళ్ళీ మామూలు ప్రసన్నని చేసుకునే ఓర్పు రాధాకృష్ణకే ఉంది మీరు వస్తారని తెలిసి ఫ్లాస్క్లో పోసి రెడీగా ఉంచాను అన్నది కాఫీ అందిస్తూ కృష్ణ చెప్పాడా అన్నాడు ఎరా చెప్పావా అన్నట్టు చూసి ఆయనకి నేనే చెప్పానులేండి ఈవేళ ఆదివారం కాదు మీరు వస్తారని నాకు తెలుసు కుర్చీలో కూర్చొని మరీ చెప్పింది అలాగా అని ఊరుకున్నాడు రమాకాంత్ స్నేహితులు ఇద్దరు కాఫీ తాగుతూ ముభావంగా ఉండిపోవడం లక్ష్మికి నచ్చలేదు పక్కనున్న పుస్తకం ఏదో తీసుకుని చూస్తూ మీరు ఈ మధ్య ఏ బొమ్మలు వేయడం లేదా అండి అని అడిగింది ఎంతో నెమ్మదిగా ఉత్సాహం పుంజుకుంటూ గ్లాస్ కింద పెట్టి మొన్నే వేశానండి ఊరికే స్కెచ్ మాత్రమే వేసుకున్నాను పూర్తి చేయాలి అన్నాడు ఓహో అసలు దేని గురించి ఊహించారు ఊహించడం కాదులేండి చూసిన దాన్నే స్కెచ్లు గీసుకుని వచ్చానన్నమాట కరీంనగర్ నుంచి వేములవాడ వెళ్ళాం అక్కడ ఆ ఏరు ఆ ప్రకృతి ఆ భీమేశ్వరుడు గుడి అన్ని వేరువేరుగా వేసుకున్నాను చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ నాకు అక్కడే కూర్చోవాలి అని అనిపించింది నయం కూర్చుండిపోయారు కాదు మీ నాన్నగారు రాగాలు పెట్టి ఏడ్చొద్దురు ఇక్కడ ఉద్యోగం ఊడేది కూడాను మీరు తమాషాగా మాట్లాడతారు అని నవ్వాడు అది సరే కానీ వేములమాడ పెద్ద ఊరేనా అని అడిగాడు రాధాకృష్ణ కాదురా చిన్న ఊరు ముందు ఒక ఏరు దాటాలి దానికంటే రెండు మూడు ఫర్లాంగుల ముందు చిన్న కాలవ లాంటిది పారుతూ ఉంటుంది అది దాటి ఆ రెండు ఫర్లాంగులు నడిచి వెళ్ళాలి సాయంత్రం పూట అలా రోడ్డంబటే వెళ్తూ ఉంటే ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో ఆ తర్వాత పెద్ద ఏరు వస్తుంది మామూలుగా దాటి వెళ్ళిపోవచ్చును ఆడవాళ్ళు పిల్లలు అయితే కొంచెం జాగ్రత్తగా చేయబట్టుకొని తీసుకెళ్లవలసి వస్తుంది ఆ ఊరికి అది సరిహద్దు గీతలా ఉంటుందన్నమాట ఆ తర్వాత చిన్న ఊరు గుడి గుడి పక్కన చెరువు చెరువు నిండా అన్ని ఈశ్వర లింగాలే ఈశ్వర భక్తుడైన వాడెవరు అక్కడి నుంచి కదిలి రాలేడనుకో అయితే మీరు ఈశ్వర భక్తులు అన్నమాట నవ్వింది లక్ష్మి నా మాట కాదండి నేను ప్రకృతి చిత్రాల పిచ్చివాణ్ణి కనుక నా బుద్ధి కాలేదు అని అనుకున్నాను అని అన్నాడు నేను ఒకటి అడుగుతానండి మీరు అక్కడ పరవశించి గీసిన చిత్రాలన్నిటినీ వెనక ఒక దీనమైన మొహం కనిపిస్తోందా ఆ బొమ్మ కూడా వేయండి అంది తెల్లబోయాడు రమాకాంత్ అదేనండి మీరు చూసిన పెళ్ళికూతురు మొహం ఎందుకంటే తండ్రి మాట జవదాటని బుద్ధిమంతులు అందరూ చూసేసి వస్తూ ఉంటే ఆ మొహం దీనంగా గాజుబొమ్మలా ఉండదు రమాకాంత్ దీనంగా చూశాడు రాధాకృష్ణని ప్రసన్న ఈ వేళ వంట ప్రయత్నం లేదా అని అడిగాడు రాధాకృష్ణ అవుతుందిలేండి లేండి ఏ మీ ఫ్రెండ్ని భోజనాన్ని పిలుస్తారా నవ్వి అతని వైపు చూసింది అబ్బబ్బే నాకు వీలు కాదులేండి కంగారు పడ్డాడు రమాకాంత్ రాధాకృష్ణ ఒక్కసారి దగ్గి సరిగ్గా కూర్చుని అది కాదు ప్రసన్న నువ్వు రమాని అనవసరంగా కోపగిస్తున్నావు వాడి ఇంటి దగ్గరే నాకు వద్దు అక్షర జ్ఞానమైనా లేని ఆ పిల్ల నాకు అక్కర్లేదని చెప్తే వినకుండా వాళ్ళ నాన్న లాక్కెళ్ళి చూసి వద్దాంలే అని చెప్తే వాడేం చేస్తాడు అన్నాడు ఏం చెయ్యాలా ఆ పిల్ల ఎదురుగుండా ఆ తండ్రితో ఇదంతా మా నాన్న తప్పు అని చెప్పాలి అన్నది ఉక్రోషంగా ఏమిటో నువ్వు చెప్తావు అలాగే అని నవ్వాడు ఆహా అయితే రమ్మన్నప్పుడల్లా వెళ్ళి ప్రతి పిల్లని చూసి ఆమెకు నాకు నచ్చలేదు అని చెప్తే బాగుంటుందా వద్దు అనుకుంటూ చూసి వాళ్ళని బాధించడం ఎందుకు మోసం చేయడం కాదు ఆవేశంగానే అంది ఇందులో మోసమేముందండి పెళ్లి చూపులు కాగానే పిల్లవాడు ఒప్పేసుకుంటాడని తండ్రి అటు అనుకోడు ఎన్ని చెప్పుల జోతాలు అరిగితే పెళ్ళవాలి అని అనుకుంటారు మధ్యలో కల్పించుకున్నాడు రమాకాంత్ అవన్నీ అవన్నీ మీలాంటి ప్రబుద్ల వల్ల కలిగిన సామతలే లేకపోతే చూడగానే చేసుకుంటానంటే ఆ తండ్రి ఎంత సంతోషిస్తాడు ఆ పిల్ల ఎంత ఆనందిస్తుంది అది ఎలా వీలవుతుంది చూడగానే నచ్చుతుందా పరస్పర అభిప్రాయాలు అభిరుచులు కలవక్కర్లేదా ప్రేమించి చేసుకోవడం అయితేనే అది సాధ్యం అందరికీ మా కృష్ణ అదృష్టం పడితే ఇంకా అడిగేది ఏమిటి అంటూ రాధాకృష్ణ వైపు చూశాడు రమాకాంత్ రాధాకృష్ణ లక్ష్మిని చూశాడు ఆవేశం తగ్గించుకుంటూ పోని ఆ మాటే మీ నాన్నగారితో చెప్పండి ఇక మీదట పెళ్లి చూపులకి బలవంతంగా లాక్కెడితే చంటి పిల్లలాగా పరిగెత్తుతూ వెళ్ళకండి మీకు ఒక వ్యక్తిత్వం ఉంది కదా మీ ఆలోచన విచక్షణ ఉండాలి కదా ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలతో మతాంతరం కులాంతర వివాహానికైనా సిద్ధపడిన మీరు బొత్తిగా అక్కడ నాన్న కోసం చూడడం బాగాలేదు అన్నది రమాకాంత్ బాధపడ్డాడు నిజమే ఏం చేయను ఆయన నన్ను చాలా బలవంతం చేసి లాక్కెళ్ళాడు ఈసారి అంటే వెళ్ళను ఇకపైన ఖచ్చితంగా చెప్పాలని అనుకుంటున్నాను సరేలేరా దానికోసం ఇప్పుడు నువ్వేం చేస్తావు ఏదో వెళ్ళి చూసొచ్చావు అయిపోయిందిలే అని సర్ది చెప్తున్న రాధాకృష్ణని గుర్రుగా చూస్తూ లేచి మిమ్మల్ని అసలు ఈయనే పాడు చేస్తున్నారు అనేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది రాధాకృష్ణ నవ్వుకుని ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేము నువ్వు మటుకు ఎంతకాలమైనా సరే నెమ్మదైన పిల్లం చేసుకోరా అన్నాడు పోరా ఇప్పుడు ఇలా అంటున్నావు గాని లక్ష్మీగారిని చేసుకోకముందు ఆమెను తప్ప మరొకరిని చేసుకోనని నాతో అనలేదు రమాకాంత్ మాటలు తలుపు వెనక నుంచి విన్న లక్ష్మి నిజంగానా అని అనుకుంది ఇంట్లోకెళ్ళి మళ్ళీ కాఫీ చేసి పట్టుకొచ్చింది ఈవేళ రమాకాంత్ గారు ఇక్కడే భోజనం చేస్తారు అన్నది ఇంకా లేదు అన్నట్టుగా కాదులేండి నాకు వేరే పని ఉంది అది చూసుకుని ఇంటికి వెళ్ళాలి ఈవేళ కుదిలేయండి అన్నాడు ఏం స్నేహితులండి మీరు భోజనం చేయమంటే భయపడి తప్పించుకుంటారు మా మేరీ నేను ఎంత సన్నిహితంగా ఉంటామో ఇప్పుడు మా సాన్నిహిత్యానికి ఏం లోటు వచ్చింది అన్నాడు రాధాకృష్ణ లక్ష్మిని చూస్తూ అయితే ఈవేళ రమాకాంత్ గారి చేత భోజనం చేయించండి చూస్తాను వంట సగం అయిపోయింది ఎంతో ఆలస్యం లేదు సవాలు చేస్తున్న లక్ష్మి మీద నుంచి రమాకాంత్ మీదకి చూపులు మళ్లించాడు విన్నావా నన్ను గెలిపించే భారనేదే ఓడిపోయానా ఇంక నీతో మాట్లాడినవ్వదు ఆ తర్వాత నీ ఇష్టం రెండు చేతులు చాచి శరణు పెట్టినట్టు అడుగుతున్న రాధాకృష్ణని చూసి నవ్వేశాడు రమాకాంత్ ఏమైనా ఈవేళ ప్రసన్న లక్ష్మి గారి చేతి వంట రుచి చూడాల్సిందేనంటావు సరే కానివ్వండి హమ్మయ్య తినడానికి కూడా అంత బెట్టు చేస్తారే అంటూ లక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది తొందర తొందరగా రెండు స్టవ్లు అంటించి అరటికాయ కూర సాంబారు అప్పడాలు టొమాటో పప్పు చేసి కొద్దిగా గోధుమ పిండి కలిపి పూరీలు వేయించింది గంటం పావులో భోజనానికి లేవండి అని పిలిచింది మరి వచ్చే ఎపిసోడ్లో చిట్టిబాబు ఆ ఉద్యోగంలో చేరతాడా దుర్గా జీవితం ఎలా మారుతుంది ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి అలాగే శ్రీ నవలాసుధానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్